రైతులు సాగు చేసిన పంటలకు భీమా ప్రీమియంకు సంబంధించి ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం వల్లే రైతులకు పరిహారం అందలేదని కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కుందుర్బి మండలం ఎనుమలదొడ్డి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఎదురుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం తప్పిదం వల్లే రైతులకు బీమా పరిహారం అందలేదన్నారు. ఈ విషయంపై పోరాటానికి తమ పార్టీ సహకారం రైతులకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనాయనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే ఏ రైతు అయినా పంట చేతిలో పంట పెట్టినప్పుడు క్రాప్ బుకింగ్ చేసి ఆ రైతు నష్టపోకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగం పైన ఉంటుంది. ప్రభుత్వమే మొద్దు నిద్రపోతే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది ఈరోజు రైతులు నష్టపోయినటువంటి పరిస్థితిని చూస్తే అర్థమవుతా ఉంది. అందుకోసం ఏ ప్రభుత్వం అయినా పారదర్శకంగా పనిచేస్తేనే రైతులు మనగడ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర మనగడ కానీ జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేయట్లేదు. ఈరోజు ఏదైనా ప్రభుత్వంలో రైతులకు రావాల్సిన సంబంధించినది ఏదైనా జరిగితే ఒక 5% 10% ఏదైనా ఇబ్బందులు కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో దాదాపు 2000 మంది ఒక గ్రామాన రెవెన్యూలో రైతులు ఉంటే 200 మందో 250 మందో 300 మందో మహా అంటే 400 మందికి మించి ఏ రెవెన్యూ గ్రామంలో కూడా 20-25% మించి పేర్లు లిస్టులో లేవు. అది కూడా అమౌంట్ ఈరోజు కూడా అకౌంట్లోకి పడలేదు. ఇంకా ఏదో పంపిస్తామంటున్నారు. అసలు పేర్లు ప్రకటించినటువంటి అమౌంట్ అకౌంట్లోకి రాలేదు. వాళ్ళు ఏం పంపిస్తారో తెలియదు. ఇది అధికారుల పొరపాట. ప్రభుత్వం కావాలని చేస్తుందా అనేది అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెట్టాలనే చూస్తోందనేది ఈ నిదర్శనాన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేస్తే 5-10% వరకు కొంచెం ఇబ్బందులైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్సూరెన్స్ ఒకవేళ పొరపాటు పైన 5% 10% 20% మందికి రాకపోతే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇచ్చి ఆ రైతు నష్టపోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ ప్రభుత్వం ఓట్లేపించుకొని వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాలి. రైతు ఆత్మహత్య చేసుకోకుండా మరీ రైతాంగం చేసే విధంగా ప్రేరేపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ విధంగా చేయట్లేదు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఎనుములదొడ్డి గ్రామ పంచాయతీలో మేము రైతు భరోసా కేంద్రం దగ్గర నిరసన కార్యక్రమం పెడితే అక్కడ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. సచివాలయానికి వచ్చి వినతిపత్రం ఇచ్చి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళని అడిగితే ఏ బేస్ పైన మీరు సెలెక్ట్ చేశారంటే వాళ్ళ దాదాపు 12-13 మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఆ పంట పొలాల మీద స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళు పంట పొలాలు సందర్శించిన పరిస్థితే లేదనేది వాళ్ళ సమాధానం బట్టి అర్థమవుతుంది. ఏ రైతు వేసుకున్నారో వాళ్ళకి తెలియదు. ఏ రైతు ఏం పంట పెట్టారో తెలియదు. ఏం రాసామో వాళ్ళకి తెలియదు. వాళ్ళు నెల రోజుల్లో నెల నాపద జీతం మాత్రం తీసుకుంటున్నారు. వాళ్ళకి పైన పర్యవేక్షణ కూడా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది.